విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం. త్వరలో ఎంపీ పదవికి, వెంటనే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటన. రా కదలేరా పేరుతో టీడీపీ ఎన్నికల శంఖారావం. రాష్ట్రాన్ని జగన్ 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. కరువు సీమకు పరిశ్రమలకు తీసుకువచ్చిన ఘనత తమదేనన్న చంద్రబాబు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై న్యాయవాదుల పోరాటం. న్యాయవాదుల పోరాటానికి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల హక్కులకు భంగం కలుగుతుందన్న పవన్. ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, నిర్మలా సీతారామన్తో భేటీ. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి. ప్రభుత్వ పథకాలు అందని అర్హులకు నగదు జమ చేస్తున్న జగన్. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నిధులు విడుదల. నేడు బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ భేటీ. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతల నుంచి అభిప్రాయ సేకరణ. లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చ. నేడు అనంతపురంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన. జేఎన్టీయు స్నాతకోత్సవానికి హాజరు కానున్న గవర్నర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నజీర్. తెలంగాణలో ట్రాఫిక్ చలానాల చెల్లింపునకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన. మరో 5 రోజులే చలానా రాయితీ గడువు. నకిలీ వెబ్సైట్లతో ఇవాటితో తెలంగాణ వ్యాప్తంగా ముగియనున్న ప్రజాపాలన సభలు. ఇప్పటి వరకు 1 కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు. వైసీపీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్ బై. నమ్మినందుకు గొంతు కోశారన్న కాపు. సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసా. సజ్జలు వచ్చి టికెట్ లేదని చెప్పారన్న కాపు. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో స్టూడెంట్ బలవన్ మరణం. భవనం పైనుంచి దూకి బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య. ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో ధార్మిక సదస్సు. అయోధ్యలో ఈ నెల 22న రాముని విగ్రహ ప్రతిష్ట. సందర్భంగా భక్తులకు ప్రసాదంగా శ్రీవారి లడ్డు. శబరిమలకు పోటెత్తిన భక్తులు. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం. ట్రావెల్ కోర్ బోర్డుపై భక్తుల ఆగ్రహం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్. 2024లో భారత్ వృద్ధి రేటును 6.2% అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి. చలి కారణంగా ఫిబ్రవరి 8న జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలను వాయిదా వేయాలన్న తీర్మానాన్ని ఆమోదించిన పాకిస్తాన్ ఎగువ సభ సెనెట్. సుప్రీంకోర్టు ఆదేశం లేకుండా ఎన్నికల తేదీలను మార్చే ప్రసక్తి లేదని పాక్ ఎన్నికల సంఘం ప్రకటన.